ఇవాళ మనము ఇంట్లోనే చికెన్ 65 ఇలా చేసుకోవాలి. ఇక్కడ చిన్నగా కట్ చేసిన చికెన్ని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాము. ఒక 1/2 కేజీ తీసుకున్నాను నేను ఇప్పుడు. దీంట్లో మనము సాల్ట్, పసుపు, కారం ఒక 3 స్పూన్స్, జీలకర్ర పౌడర్ ఒక 1/2 స్పూన్, మిరియాల పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ రెండు ఆపిస్తున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఇలా అన్నీ చికెన్కి మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకున్నాను. ఇందులో కొంచెం ధనియా అండ్ గరం మసాలా కలిపిన పౌడర్, ఇది నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం యాడ్ చేసి ఇలా మంచిగా కలుపుకొని అన్నీ మనం వేసిన అన్ని చికెన్ పీసెస్కి మంచిగా పట్టేలాగా పట్టేటట్టు చూసుకొని అలా మిక్స్ చేసుకుందాం. దీనిని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో మూత పెట్టి పెట్టేద్దాం. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసినాను. దీంట్లో 1 ఎగ్, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి కలుపుకుందాం. ఇది బైండింగ్కి, మనము నూనెలో వేయించాలి కదా, బైండింగ్కి కార్న్ఫ్లోర్ అండ్ ఎగ్ వేస్తున్నాం. సో దాన్ని మళ్ళీ ఇలా మిక్స్ చేస్తాం. చూడండి, ఒక 10-15 మినిట్స్ ఇలానే పెట్టేద్దాము. తర్వాత మనము ఆయిల్ వెయిట్ చేసుకొని దాంట్లో డీప్ ఫ్రై చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె పోసుకున్నాం. ఇది వేడైన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం చికెన్. అయినాయి కదా, ఇప్పుడు వీటిని సో ఇలా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ముందుగా జీలకర్ర, అలాగే 1 స్పూన్ చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం వెల్లుల్లి, 1-3 పచ్చిమిర్చి. ఇందులో కరివేపాకు, ఇందులో రెడ్ కలర్ వేసుకున్నాను, ఇది ఆప్షనల్. రెస్టారెంట్ స్టైల్ రావాలంటే
కొంచెం రెడ్ కలర్. ఒక 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఇది కూడా మన ఇష్టం ఆప్షన్. ఒక 1 స్పూన్ డార్క్ సాస్. ఇలా మంచిగా కలిసే వరకు కలుపుతాం. చూసాం కదా ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో. చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాం. టేస్టీ టేస్టీ చికెన్ 65 రెడీ.